తలకు తగిలే దెబ్బలు గాయాల విషయంలో ఏ కొంచెం అశ్రద్ధ చూపించినా కొన్ని సందర్భాల్లో అది ఏకంగా ప్రాణాపాయానికి దారితీస్తూ ఉంటుంది. మనలో చాలా మంది తల నుంచి రక్తం కారితేనే ప్రమాదమని లేకపోతే ఎలాంటి హాని లేదని అనుకుంటారు. నిజానికి అది ఒట్టి నమ్మకం మాత్రమే. తల నుంచి రక్తం కారకపోయినా పుర్రె లోపల తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. తలకు దెబ్బలు తగిలి గాయాలు అయినప్పుడు ఆసుపత్రికి వెళ్లే లోపు ప్రథమ చికిత్సగా ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తలకు తగిలే గాయాలను మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. తేలికపాటి గాయాలు తగిలినప్పుడు బాధితులు స్పృహలోనే ఉంటారు. అయితే తమకు ఏం జరిగిందో ఏం జరుగుతోందో చెప్పలేని గందరగోళంలో ఉంటారు. తీవ్రమైన తలనొప్పి, జ్ఞాపక శక్తికి, ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు కనిపిస్తుంటాయి. ఒక మాదిరిగా దెబ్బలు తగిలినప్పుడు క్షతగాత్రులు మగతగా ఉంటారు. కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తారు. మెదడులో వాపు లేదా రక్తస్రావం వల్ల నిద్రమత్తుగా ఉంటుంది. తలకు తీవ్రస్థాయిలో దెబ్బలు తగిలినప్పుడు కళ్ళు తెరవలేరు, కోమాలోకి వెళ్తారు. తలకు గాయమైన వారికి జాగ్రత్తగా ప్రథమ చికిత్స చేయాలి. ముందుగా ఏబీసీ పద్ధతిలో ప్రథమ చికిత్సను అందించడానికి ప్రయత్నించాలి. ఏ అంటే ఎయిర్వే. శ్వాస తీసుకునే మార్గాల్లో ఏవైనా అవరోధాలు ఉంటే వెంటనే వాటిని తొలగించాలి. బి అంటే బ్రీతింగ్. తలకు దెబ్బ తగిలిన వ్యక్తి శ్వాస తీరును గమనించాలి. ఊపిరి తీసుకునేందుకు వీలుగా తలను కాస్త ఎత్తులో ఉండేలా చూడాలి. అవసరమైతే కృత్రిమ శ్వాసను అందించాలి. సి అంటే సర్క్యులేషన్. రక్త ప్రసరణ తీరును గమనించాలి. తలకు దెబ్బ తగిలి రక్తస్రావం అవుతున్నప్పుడు వెంటనే రక్తస్రావాన్ని ఆపడానికి ప్రయత్నించాలి. శుభ్రమైన బట్టతో కానీ లేదా బ్యాండేజీతో కానీ గాయానికి పక్క ప్రాంతాల్లో గట్టిగా అదిమి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తస్రావం తగ్గే ప్రమాదం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నోటిలోకి నీటిని పోయడానికి ప్రయత్నించకూడదు. క్షతగాత్రుణ్ణి సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.